ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసి నవవిధ శాంతలు. అంటే ఏంటంటే, దుష్ట నక్షత్రములందు మనము ఆడపిల్లలు రజస్విలలు అయినప్పుడు, లేదంటే గండ నక్షత్రాలలో శిశువు జన్మించేటప్పుడు జరిపించే 9 రకాల శాంతలు. మొదటిది నూనెలో నీడ చుడుట. కంచు లేదా మట్టి పాత్రలో తగినంత మంచి నూనె పోసి అందులో పగడం మొత్యం ఉంచాలి. ఉప్పు కొంత గుట్టుగా పోసి ఈ పాత్రను దానిపై ఉంచి ముందు గణపతి, తర్వాత తైల పాత్రను పూజించి ఆ తైలంలో ఒకరి ముఖం ఒకరు చూసుకోవలెను. అది రుద్రాభిషేకము. నక్షత్రం యొక్క దోషమును బట్టి ఈ కార్యక్రమం జరిపించాలి. శక్తానుసారం ముగ్గురు కానీ, 5 కానీ, 7, 9 లేదా 11 మంది బ్రాహ్మరులను నియమించి రుద్రాన్యాసయుక్తముగా 11 మార్లు శివాభిషేకము పూజ జరిపించవలను. బ్రాహ్మణులను భోజన తాంబూల దక్షిణల చేత సత్కరించి ఆశీస్సులు పొందవలెను. తదుపరిది సూర్య నమస్కారములు. ఒంటి కాలిపై నిలిచి అరుణ మంత్రమును 108 పర్యాయములను జపించవలెను. దీనిని 1, 3, 5 బ్రాహ్మణులను యథాశక్తి నియమించుకోవలెను. మృత్యుంజయ జపం. అపమృత్యు దోషము తొలుగుటకై యథాశక్తి బ్రాహ్మణులను నియమించి 100 మృత్యుంజయ జపము జరిపించవలెను. ఈ మృత్యుంజయ జపం నేను మీకు తర్వాత వీడియోలోని మీకు క్లుప్తంగా రాసి చదివి వినిపిస్తానండి. తర్వాతది నక్షత్ర జపము. తగుమంది బ్రాహ్మణులను నియమించి నక్షత్రమును ఒక్కొక్కింటికి 108 నుండి 108 పర్యాయములను వరకు మంత్రమును జపించవలను. నేను ఈ నక్షత్ర జపాల గురించి కూడా మీకు ఇంకొక వీడియోలో క్లుప్తంగా చెప్తానండి. నవగ్రహ జపం. నవగ్రహాలను 9 బ్రాహ్మణులచే నియమించి నిర్ణీత నవగ్రహములను జపమును జరిపించవలెను. వీటికి 9 నవగ్రహాలకి వాటికి ఎన్ని వేల జపములు, అంటే ఎన్ని వేల సార్లు చదవాలి అనేటటువంటిది ఉంటుందండి. అది నేను మీకు ఇంకొక వీడియోలో మళ్ళీ వీటి గురించి అన్నీ డీటెయిల్గా చెప్తానండి. నవగ్రహ జపం గురించి, అవి ఏమిటి, ఎన్నిసార్లు చదవాలి అనేటటువంటిది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తాను. తదుపరిది హోమం. నవగ్రహముల పేరిట తగు హోమము అగ్నిపూర్వకంగా చేయవలెను. తరువాతది 8వది సుహాసిని పూజ. శక్తానుసారము ముత్తైదులకు భోజనం పెట్టి తాంబూలములు, పువ్వులు, పండ్లు సమర్పించి నమస్కరించి ఆశీర్వచనాలు పొందవలెను. ఆఖరిది 9వది సమారాధనం. పై 8 పూజలు అనంతరం బ్రాహ్మణులకు సమారాధన చేయవలెను. ఈ 9 అంగములను చేసిన శాంతి చేయనబడెను. ఇవి జరిపించిన తర్వాత సర్వ నక్షత్ర గ్రహ దోషములు, అపమృత్యు భయములు తొలగిపోయి సుఖశాంతులతో పొందగలుగుతారు. వీడియో మీకు ఎలా అనిపించింది అనేటటువంటిది నాకు కింద కమెంట్ సెషన్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా సరే షేర్ చేయండి. యూజ్ అవుతుంది, చాలామందికి యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేశారంటే మీకు నా ఎప్పుడు వీడియోస్ చేసినా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియోలో మా పాప కొంచెం సౌండ్ చేసింది, వాటిని ఇగ్నోర్ చేసేయండి.